వ్యూవర్స్, ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మీ ఫ్యామిలీతో రండి. నేను మీ ఫ్యామిలీతోనే ఎందుకు రమ్మంటున్నాను అంటే, ఆల్రెడీ ఆ ఇంట్లో రెంట్ ఉండేవాళ్ళు కావచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటారండి, రెంట్ ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తామంటాం, వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో ఎందుకంటే మీతో పాటు మేము చాలామందికి చూపిస్తూ ఉంటాము. సో ఒకరోజు మేము 5 గురిని 6 గురిని అనేది తీసుకుని వస్తూ ఉంటాం ఒక ఇంటికి. సో రెంట్ ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అందుకనే మీరు కనుక ఇది తీసుకోవాలి అని మీరు ఫిక్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో రావడానికి ఎందుకు చెప్తున్నానంటే, సరదాగా మీ ఫ్యామిలీతో పాటు బయటకు వచ్చినట్టు కూడా ఉంటుందండి, అది ఇంకో విషయం. ఇంకోటి ఏంటంటే డిస్కషన్ కూడా మీరు ఆ ఇంట్లోనే చేసుకోవచ్చు, అవసరమైతే మేము ఓనర్స్తో కల్పించి మాట్లాడిపిస్తాము. సో ఫాస్ట్గా డిసిషన్ అనేది తీసుకోవడానికి కూడా మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ హౌస్తో పాటు మీకు చెప్పాము, చాలామంది చూపిస్తాం కాబట్టి ఎవరు ఏ టైంలో టోకెన్ కడుతున్నారో మాకు తెలియదు ఫస్ట్. సో అందుకనే ఒకళ్ళు మీకు నచ్చినట్లు అనుకుని డాక్యుమెంట్స్ కనుక ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మనం బయట కట్టడానికి కావచ్చు, టోకెన్ అమౌంట్ ఎంతో కొంత కట్టడానికి కావచ్చు, మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరైతే డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా తీసుకొని రండి, ఓకేనా? అంటే చాలామంది అంటున్నారండి, మేము చూస్తామండి, ఆ తర్వాత మేము మా ఫ్యామిలీతో వస్తామండి, చూస్తామని చెప్పేసి అంటున్నారు. సో అలా కాకుండా ఏంటంటే, వచ్చేటప్పుడే ఒక 1 డే ఆర్ 2 డేస్ లేట్ అయినా పర్వాలేదు. సో మీరు ఫ్యామిలీలో ఎవరైతే డిసిషన్ తీసుకోవాలి, మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది ఆ డిసిషన్ ఆ పర్సన్ ఎవరా అని చెప్పేసి, మీ వైఫ్ కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఎవరైనా సరే, లేదా మీ హస్బెండ్ కావచ్చు. సో వాళ్ళనైతే మీరు ఖచ్చితంగా తీసుకొని రావడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడెపు. సో ఈరోజు మనకి ఖమ్మంలో ఉన్న ముస్తాఫ్ నగర్ ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి, 300 మీటర్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి హౌస్ ఒకటి మీకు చూపిస్తున్నాను. కార్ పార్కింగ్ ఉందండి ఇంటికి. సో మీకు కార్ పెట్టుకోవచ్చు, మీరు ఆల్రెడీ లైవ్లో చూస్తున్నారు. ఇది ఖమ్మం ముస్తాఫ్ నగర్ ఏరియాలో ఉంటుందండి ఇది కరెక్ట్గా. 2 BHK ఫ్లాటు, మనకు 177 గజాలు వస్తుంది. ఫుల్ కబోర్డ్స్ అండి, వాటర్ ప్రూఫ్తో చూపించారు. లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి, చెదలు కానీ అసలు ఏమి పట్టదు, అంత మంచిగా ఉంటుంది. సీలింగ్తో ఉంది ఇల్లు, మాత్రం నెంబర్ 1 ఉందండి, అసలు చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు కబోర్డ్స్ ఎంత మంచిగా చేయించారు. బెంగళూరు నుంచి స్వయంగా 7 డేస్ వాళ్ళని రప్పించి సారు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి మరీ ఓన్గా కట్టించుకున్నారండి వాటర్ ప్రూఫ్తో. సో అంత బాగుంటుంది వాటర్ ప్రూఫ్ కబోర్డ్స్. సో ఇదండి మనకి, ఇది బెడ్రూము. సో దీంట్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి, సైడ్కి సీలింగ్. సో మనకి ఆ డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి అటాచ్డ్ రూమ్. ఇది వచ్చేసి మనకి బయట హాల్. సో ఇది హాల్. సో మనకి రైట్ సైడ్ కనిపించేది ఏమో, ఇది ఇంకో రూమ్ అండి. సో ఇది రూమ్. సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ రూమ్ ఉంది. సో చెప్పాను కదండి వాటర్ ప్రూఫ్తో, వాటర్ ప్రూఫ్ కబోర్డ్స్ అండి ఇవి. సో చాలా బాగుంటాయండి. సో ఇది ఇంకో బెడ్రూము. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కిచెన్, ఇది డైనింగ్ హాల్ అండి. ఇది వచ్చేసేమో మనకి కిచెన్, కిచెన్లో కూడా ఫుల్ కబోర్డ్స్ పెట్టారండి. సో నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే కబోర్డ్స్ అండి, నిజంగా సొంతంగా కట్టించుండు కాబట్టి చాలా కేర్గా తీసుకున్నారు హౌస్ని, చాలా దగ్గరుండి కట్టించుకున్నారు. ముస్తాఫ్ నగర్ మెయిన్ రోడ్కి అండి, జస్ట్ మనకి ఒక 450 మీటర్స్ ఉంటుంది, అంత మించి అయితే ఉండదు. సో వెనకాల మనకి కూర్చోడానికి ప్లేస్, సాయంత్రం టైంలో పిల్లలు ఏమైనా ఆడుకోవడానికైనా, ఒకవేళ పిండి వంటలు కానీ లేడీస్ ఏమైనా చేయడానికైనా సరే, సరదా కూర్చోవడానికైనా నైట్ కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇటువైపు మొత్తం కూడా గల్లీ ఉంటుంది.